వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత నియోజకవర్గంలో పవన్ పర్యటన, పిఠాపురం సభకు హాజరు, పోలీసులు మీన వేషాలు లెక్కిస్తున్నారంటూ ఆగ్రహం. బాధ్యతగా వ్యవహరించాలని హోం మంత్రి అనితకు సూచన. పరిస్థితి చేయదట్టే తన హోం శాఖను తీసుకుంటానని వ్యాఖ్యలు. ఇంకా 35 రోజులు మిగిలాయి మోసగాళ్లకు కౌంటౌన్ స్టార్ట్ అన్న కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెలకు ఏడాది పూర్తి, గ్యారంటీ హామీలకు కూడా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శ. ఏడాదికి ఇంకా 30 రోజులే మిగిలాయని, హామీలు ఎప్పుడు అంటూ కేటీఆర్ నిలదీత. ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిస్తే 7 కోట్లు ఇస్తాం, దేశంలోనే నెంబర్ 1 గా ఏపీ ఉంటుందన్న సీఎం చంద్రబాబు. ఏపీ కొత్త క్రీడా విధానంపై చంద్రబాబు సమీక్ష. క్రీడా పోటీల్లో పతకం గెలిచే వారికి భారీగా ప్రోత్సాహకాలు. క్రీడా ప్రోత్సాహాలు అందించడంలో దేశంలోనే నెంబర్ 1 కానున్న ఏపీ. మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడంపై స్పందించిన కేటీఆర్ హరీష్ రావు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్న. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేసిన హరీష్ రావు. డిసెంబర్ చివరి నాటికి అమరావతి పనులకు టెండర్లు అన్న మంత్రి నారాయణ. 38,000 కోట్లతో అమరావతి పనులకు టెండర్లు. చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఆధారంగా కార్యాచరణ. 5 బెస్ట్ సిటీల్లో ఒకటిగా అమరావతి నిర్మిస్తామన్న నారాయణ. మాజీ సర్పంచ్ల బకాయిలపై ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి. వారి బకాయిలను ప్రభుత్వమే గ్యారంటీ అని హామీ. మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామన్న మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పోలీసులపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ పాలనలో గరుడ్ అనే ఎస్పీ తనపై జులుం ప్రదర్శించాడని వెల్లడించారు. ప్రజలకు అభివాదం చేస్తుంటే కూర్చోమంటూ తనను భయపెట్టే ప్రయత్నం చేశాడని వివరించారు. మా బంధువండి, మా రక్తమండి అంటే మడత పెట్టి కొట్టండి. తప్పులు చేస్తే నేను వెనకేసి రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకు వస్తున్నాను ఎవరన్నా. ఏం పర్లేదు, వింటుంది ఒక్షణ అక్కడ ఎక్కడ నేను తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంకా వింట నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా మీరు ఆలోచించండి, ఒక హైకోర్టు జడ్జ్, ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి నన్ను రేపిస్తాను అడుగుతున్నాడు ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది. ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయాబచ్చన్ గారు కానీ, అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అన్ రికార్డ్ ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇళ్లలో ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాను.
అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే భావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ నీ భార్యను రేప్ చేస్తాం నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. గత 10 ఏళ్లుగా గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచులు పోరుబాటకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేయాలని నగరానికి చేరుకున్నారు. అయితే వారు బంజారా హిల్స్ ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని మాజీ సర్పంచులను బయటకు రాకుండా నిర్బంధించారు. కొంతమందిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మేము బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని ఎక్కడ తీసుకోపోతారో తెలియకుండా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని బొల్లారం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేయడంపై మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటును వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గ్యారంటీని కూడా మీకు హక్కుగా కల్పిస్తాం. మరి ఆరోగ్యం గ్యారంటీ కూడా ఈ రాష్ట్రంలో కూని అయింది. ఇవాళ 11 నెలల నుంచి మా బిల్లులు రావడం లేదు. భార్య పిల్లల బంగారం కుదబెట్టి గ్రామం కోసం ప్రజల కోసం మేము ఖర్చు పెట్టాం. చేసిన అభివృద్ది పనులకు బిల్లులు ఇవ్వండి అంటే సర్పంచులను అర్ధరాత్రి పూట రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేశారు. హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రికో పంచాయతీరాజ్ మంత్రికి మొరబెట్టుకుంటామంటే అవకాశం లేకుండా ఒక దొంగల్లాగా టెర్రరిస్ట్ లాగా సర్పంచులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ అరెస్టు చేసిన సర్పంచులకు సంఘీభావం ప్రకటించడానికి మేమొస్తే మేమొస్తున్నామని తెలిసి ఆ సర్పంచులను వాళ్ళ కాలర్లు పట్టుకొని గల్లాలు పట్టుకొని డీసీఎంలు ఎక్కించి అవమానపరంగా వ్యవహరించి ఆ సర్పంచులను తరలించారు. అంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది కూని అయిపోయింది. సర్పంచులు ఏం కోరినరు? వాస్తవానికి తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శం. ఈ దేశంలో అవార్డులు వస్తే తెలంగాణ గ్రామాలకు అద్భుతంగా అవార్డులు వచ్చినాయి. పంట బండింది. అంత గొప్పగా పనిచేసిన సర్పంచులను ఈరోజు ఇబ్బంది పెట్టడం, అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు గతంలో బిల్లులు ఇస్తలేడు, మేము రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందిండు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకు ఒక్క రూపాయి కూడా బిల్లు ఇస్తలేడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ లో 1200 కోట్లు వచ్చినాయి, అవి కూడా 6 నెలల నుంచి విడుదల చేస్తలేడు.
పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చాయి అవి కూడా సర్పంచ్లకు రిలీజ్ చేస్తలేరు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి 500 కోట్లు వచ్చాయి ఆ డబ్బులు కూడా ఇయల గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా తాను ఇచ్చే పైసలు ఇవ్వడం లేదు ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఇయల సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు అంత బిజీ ఉన్నావాను సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా ఇక్కడ అరెస్ట్ అయ్యి మాతో పాటు ఉన్నాడు వాళ్ళని పిలిచి చర్చించేంత సమయం పంచాయతీరాజ్ మంత్రికో ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు ఎల్బీ స్టేడియంలో ఏం మాట్లాడినావు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం అనే హక్కు మీకు కల్పిస్తున్నా అన్నావు ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యం ఏల్తున్నది రాహుల్ గాంధీ గారు రేపేదో ఈ రాష్ట్రానికి వస్తున్నారని పత్రికల్లో చూశాను వి వెల్కమ్ రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు వస్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రోజు ఉదయం అశోక్ నగర్ నుంచి నిరుద్యోగ యువకులందరూ నా దగ్గరికి వచ్చారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఎగ్జామ్స్ రాసే పిల్లలు వచ్చారు ఆ నిరుద్యోగ యువకుల పక్షాన రాహుల్ గాంధీ గారిని నేను రేపు అశోక్ నగర్ కు రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి సంవత్సరంలోగా క్రీడా పోటీలో పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఆయన రాష్ట్ర నూతన క్రీడా పాలసీపై అధికారులతో చర్చించారు ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ వరల్డ్ ఛాంపియన్స్ నేషనల్ గేమ్స్ ఖేలో ఇండియా గేమ్స్ నేషనల్ స్కూల్స్ గేమ్స్ లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ఈ ప్రోత్సాహకాల్లో హర్యానా రాష్ట్రం ముందుండగా ముఖ్యమంత్రి సూచనలతో కొత్త పాలసీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ఏపీ అవతరించనుంది ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన వారికి ఇప్పటి వరకు 75 లక్షలు ఇస్తుండగా ఇకపై 7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు అలాగే రజత పథకం సాధించిన వారికి 50 లక్షలు ఇస్తుండగా ఇకపై 5 కోట్లు కాంస్య పథకం సాధించిన వారికి ఇప్పటి వరకు 30 లక్షలు ఇస్తుండగా 3 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో వివిధ అభివృద్ధి కోసం టెండర్లు పిలుస్తున్నామని ఏపీ పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు అసెంబ్లీ భవనాలు రోడ్లు అధికారుల భవనాలు హైకోర్టు భవనాలు జడ్జిలు మంత్రుల బంగారాలకు సంబంధించి 38,000 కోట్లతో టెండర్లకు సంబంధించిన కార్యాచరణ మొదలైందని తెలిపారు జూలై 24న చీఫ్ ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేశామని రాజధాని పనులకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ల కమిటీ అక్టోబర్ 29న నివేదిక సమర్పించనుందని చెప్పారు ఇంజనీర్ల కమిటీ నివేదిక ప్రకారం సీఆర్డీఏ ముందుకు వెళ్తుందని అన్నారు ఈ క్రమంలో డిసెంబర్ చివరి నాటికి అమరావతికి సంబంధించి అన్ని టెండర్లు పిలవాలని ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు 3 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు ఒక సాంకేతిక కమిటీని జూలై 24 చేశాం ఆ కమిటీ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వర్క్స్ ఏదైతే 2014-19 దాకా టేకప్ చేసామో వాటికి టెండర్ ఇచ్చిన టైం అయిపోయింది అప్పుడే అయితే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలే వర్క్స్ అన్నీ నిలిచిపోయినాయి బ్యాంక్ గ్యారంటీలు ఉన్నాయి అడ్వాన్సులు మనం ఇచ్చున్నాం వాళ్ళ పేమెంట్స్ బ్యాలెన్స్ ఇవ్వాలా కొన్ని వర్క్స్ని అసలు కౌంటు కూడా తీసుకోవాలి వాళ్ళు చేసిన వీటినన్నింటినీ కూలంకషంగా పరిశీలించి ఒక నివేదిక ఇవ్వమని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఈ చీఫ్ ఇంజనీర్ల కమిటీ ఇవన్నీ స్టడీ చేసి మొన్న అక్టోబర్ 29న ఒక రిపోర్ట్ ఇచ్చారు అంటే ఏ విధంగా దీన్ని క్లోజ్ చేయాలి అంటే న్యూ టెండర్లు పిలవాలంటే వాటి క్లోజ్ చేయాలి అంటే ఆ టెండర్లకు లైఫ్ లేదు అయిపోయింది అందువల్ల ఏంటంటే వాటన్నింటినీ క్లోజ్ చేయటం ఏ విధంగా క్లోజ్ చేయాలి అనే దాని మీద వాళ్ళు చీఫ్ కమిషనర్ డిస్కస్ చేసి వాళ్ళు 23 పాయింట్స్ ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం వాటన్నింటినీ క్లోజ్ చేయమన్నారు దాన్ని ఈరోజు సిఆర్డీ అథారిటీ మీటింగ్లో పెడితే సిఆర్డీ అథారిటీ మీటింగ్ యాక్సెప్ట్ చేసింది ఆ 23 కండిషన్స్ ప్రకారం ఆ టెండర్లు క్లోజ్ చేసి మళ్ళీ రీటెండర్స్ పిలవమని ఈరోజు సిఆర్డీ అథారిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఐపీఎల్ తరహాలో ఐపీఎల్ నిర్వహిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ ఆటగాళ్ల వెలికితీతకు కృషి చేస్తున్నట్టు చెప్పారు అతి త్వరలో మూలపాడు క్రికెట్ స్టేడియంలోని 2వ గ్రౌండ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు మూలపాడులో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే విలువ లేకుండా పోయిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు అమెరికాకు చెందిన ఓవర్సీస్
ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఎన్ఆర్ఐ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారైందన్నారు. చాలా తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. దక్షిణాదికి అన్యాయం అంటూ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని నిలబెట్టారు. హామీల అమలులో మీడియా ప్రచారం తప్ప ప్రజలకు చేసిందైతే ఏమీ లేదన్నారు. మాజీ సర్పంచుల బకాయిలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి బకాయిలకు ప్రభుత్వమే గ్యారంటీ అన్నారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని సూచించారు. సర్పంచులకు వచ్చే మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని, కానీ ఆనాడు సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చినప్పుడు మన వద్ద 10,000 కోట్ల నష్టం సంభవిస్తే కేంద్రం కేవలం 400 కోట్లే ఇచ్చిందన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీడీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. స్వామివారిని మంత్రి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచేలా ప్రజలు బాగుండాలని ప్రార్థించినట్లు అనిత తెలిపారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేస్తున్న కృషి, ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న కృషికి ఫలితాలను ఇస్తూ ఎన్డీఏ గవర్నమెంట్లోని నాయకులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అట్టుడుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని భగవంతుని మనసారా ప్రార్థించుకొని ఈరోజు దండం పెట్టుకుని ఈరోజు బయటకు వచ్చానండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే కాదు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో బీసీ సంఘాల నేతలు కలిశారు. మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పలువురు బీసీ సంఘాల నేతలు సీఎంను కలిశారు. ముఖ్యమంత్రికి వారు శాలువా కప్పి సన్మానించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నదులలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలు వెలిగించి పవిత్ర జలాల్లో వదిలారు. ప్రభుత్వ ఆదాయం పెంపుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలపై భారం పడకూడదని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించామని ఆయన సూచించారు. భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాయింట్ వెంచర్లలో వివాదాలను పరిష్కరించి ఆదాయం పెంచాలని సూచించారు. ఇందుకోసం ఉన్నతాధికారులు నాకు కానీ పద్మావతి గారికి కానీ వేరే కుటుంబం ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్ల పాపలే మా అందరి కుటుంబం, వాళ్ళందరి కోసమే పనిచేయటం మా లక్ష్యం అని చెప్పారు. నిజమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పారో అదే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా అందరి ఏకైక లక్ష్యం ఒకటే, ప్రతి పైసా పోగేస్తాం, ప్రతి పైసాని ప్రజల కోసమే ఖర్చు పెడతాం, సంపదను సృష్టిస్తాం, సంపదని ప్రజల కోసమే ఖర్చు పెడతాం. అలా ఖర్చు పెట్టడం కోసమే ఈరోజు అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకొని వెళతా ఉన్నాం. ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు నేను కేవలం ఈరోజు భూమి పూజ చేసి వదిలేయటం ఒక్కటే కాదు, వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా ఈ ప్రాంగణంలో మన పిల్లలు స్కూలు. గత కొన్నేళ్లుగా విదేశాల్లో ఉన్న యూట్యూబర్ హర్షసాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్నారు. తాను కథ రాసి తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ అడగడం ఏంటని ప్రశ్నించారు. తను ఎక్కడ ఎవరి డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు హర్షసాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు,
ఇప్పుడు అదే జరిగిందన్నారు. కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేశారని, కానీ పోలీసుల విచారణలు నిజనిజాలు బయటకు వచ్చాయి కాబట్టి ఈరోజు తనకు కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు హర్ష సాయి. ఒక మూవీ రైట్స్ కోసం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె చెప్తూ ఉంది ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేస్తారని చెప్పేసి కూడా అంటుంది. వాళ్ళు చెప్తారు నాకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరో కూడా నాకు మధ్యలో కొంతమంది నమ్మకమైన వ్యక్తులు ఉండడం వల్ల ఆయన కష్టం జరిగింది. ఆయన నా కదా నేను రాసుకున్న కదా నాకు తెలియదన్న వాళ్ళ దగ్గర మీద రాసుకున్నాను. కాపీరైట్ గురించి నేను అడగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా అది సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సొంత నియోజకవర్గంలో పవన్ పర్యటన, పిఠాపురం సభకు హాజరు, పోలీసులు మీన వేషాలు లెక్కిస్తున్నారంటూ ఆగ్రహం, బాధ్యతగా వ్యవహరించాలని హోంమంత్రి అనితకు సూచన, పరిస్థితి చేయదట్టే తాను హోంశాఖను తీసుకుంటానని వ్యాఖ్యలు. ఇంకా 35 రోజులు మిగిలాయి. మోసగాళ్లకు కౌంటౌన్ స్టార్ట్ అన్న కేటీఆర్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెలకు 7 పూర్తి, గ్యారంటీ హామీలకు కూడా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శ, 7 ఇంకా 30 రోజులే మిగిలాయని హామీలు ఎప్పుడు అంటూ కేటీఆర్ నిలదీత. ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిస్తే 7 ఇస్తాం, దేశంలోనే నెంబర్ 1 గా ఏపీ ఉంటుందన్న సీఎం చంద్రబాబు, ఏపీ కొత్త క్రీడా విధానంపై చంద్రబాబు సమీక్ష, క్రీడా పోటీల్లో పథకం గెలిచే వారికి భారీగా ప్రోత్సాహకాలు, క్రీడా ప్రోత్సాహాలు అందించడంలో దేశంలోనే నెంబర్ 1 కానున్న ఏపీ. మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేయడంపై స్పందించిన కేటీఆర్ హరీష్ రావు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్న, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేసిన హరీష్ రావు. డిసెంబర్ చివరి నాటికి అమరావతి పనులకు టెండర్లు అన్న మంత్రి నారాయణ, 38,000 కోట్లతో అమరావతి పనులకు టెండర్లు, చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఆధారంగా కార్యాచరణ, 5 బెస్ట్ సిటీల్లో ఒకటిగా అమరావతి నిర్మిస్తామన్న నారాయణ. మాజీ సర్పంచ్లు బకాయిలపై ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, సర్పంచ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి, వారి బకాయిలను ప్రభుత్వమే గ్యారంటీ అని హామీ, మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామన్న మంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ.